దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు మే 31 వరకు లాక్ డౌన్ ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ ఎస్ఐ గణేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొంత వెసులుబాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తమకు అత్యవసర పరిస్థితి అయితే తప్ప విచ్చలవిడిగా బయట తిరగొద్దు అని తెలిపారు. ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోర్త్ ఫేజ్ లాక్డౌన్ ని ఈ నెల 31 వరకు పొడిగించడం జరిగింది. ఈ పొడిగింపులో భాగంగానే ఈ లాక్డౌన్ లో కొన్ని సడలింపులు కూడా ఇవ్వడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ప్రజలు వారి పనులు చేసుకోవచ్చు. అలాగే వారి ఏదైతే షాప్స్ ఉన్నాయో కమర్షియల్ ఎస్టేట్స్ ఉన్నాయో వాటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అలాగే వారు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తీసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ హోటల్స్ అలాగే లాడ్జెస్ సినిమా హాల్స్ వీటన్నిటిని కూడా నిషేధించడం జరిగింది. వీటన్నిటినీ ఈ నెల 31 వరకు కూడా క్లోజ్ చేసి ఉండడం, అలాగే స్కూల్స్ కాలేజెస్ కూడా క్లోజ్ చేసి ఉంచడం జరిగింది. ఈ వీటిలో భాగంగానే ఇప్పుడు ఈ ఇదైతే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి షాప్స్కి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈ పర్మిషన్లో వీళ్ళు ఏం చేయాలంటే కంపల్సరిగా షాప్స్ దగ్గరికి వచ్చే ప్రజల్ని కంపల్సరిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వాళ్ళు మాస్క్ ధరించేలా చూడటం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ వీరి యొక్క షాప్ ప్రిమిసెస్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుని ఈ వాళ్ళ సర్వీసెస్ అంటే వాళ్ళ షాప్స్ని రన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లాగే మీ కార్యక్రమాలు ఏదైతే బయట ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా మీరు ఏదైనా పర్పస్ ఎమర్జెన్సీ అయితేనే, లేకపోతే మీ కార్యక్రమాల్లో భాగంగానే తప్పించి వేరే విధంగా ఏ పని లేకుండా బయట తిరగడం ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా స్ట్రిక్ట్గా ఈ లాక్డౌన్లో భాగంగా ఎవరిని కూడా బయటికి అనుమతించడం జరగదు. ఇన్ కేస్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్పించి చెప్పి మిగతా సందర్భాల్లో ఎవరు కూడా ఉదయం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తిరగడం లేదు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా తిరిగినట్లయితే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారు ఏదైనా వెహికల్ వాడితే వెహికల్ ద్వారా ట్రావెల్ చేసే వెహికల్ని సీజ్ చేసి వారి మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు ఏదైనా శుభకార్యాలకు కానీ ఏదైనా కార్యక్రమాలకు కానీ ఈ లాక్డౌన్ కాలంలో మీరు మీ కార్యక్రమాలను పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు కంపల్సరిగా అటెండ్ అవ్వాలి. అటువంటి కార్యక్రమాల్లో మాత్రమే మీరు పాల్పంచుకోండి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వ్యాధికి వ్యాక్సిన్ కానీ ప్రస్తుతానికి మందు కానీ మనకి అవైలబిలిటీ లేదు. ఈ వ్యాధిని అరికట్టాలంటే మనం ఎప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం, అలాగే మన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, అలాగే మాస్కులు ధరించడం, ఈ క్రౌడెడ్ ఏరియాలో ఎక్కువ కూడా తిరగకుండా ఉండడమే అతి ప్రస్తుతానికి ఈ కార్యక్రమాలు చేయడమే ఉత్తమమైన కార్యక్రమం. అయితే సో ఈ భాగంగానే మనం ఎప్పుడైనా తప్పదన్న కార్యక్రమాలకు మాత్రమే మీరు అటెండ్ అవుతారు. పెళ్లి కార్యక్రమం శుభ కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. ఒకవేళ మీ ఇంట్లో కార్యక్రమం ఏదైనా శుభ కార్యక్రమం కానీ పెళ్లి కార్యక్రమాలను చేసుకోవాల్సి వస్తే కనుక 50 మందితో తక్కువ మందితో లెస్ దాన్ 50 మెంబర్స్ తోటి అది కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దూరంగా ఉంటూ శానిటైజర్స్ వాడుతూ ఈ కార్యక్రమాలని చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ మన ఈ 7 గంటల నుంచి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెహికల్ మూమెంట్ అనుమతించబడదు. ఎవరైనా ఇటువంటి ఈ లాక్డౌన్ కాలంలో ఏమైనా ఈ అతిక్రమించి హోటల్స్ ఓపెన్ చేయడం కానీ, లేకపోతే ఈ లాడ్జెస్ని ఎవరైనా అకామిడేట్ చేయడం కానీ ఇటువంటి ఏమైనా కార్యక్రమాలు చేస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి మీద కేసులు బుక్ చేసి రిమాండింగ్ పంపడం జరుగుతుంది.